రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి జూలై 8 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఎ ఫైటర్, ఎ విజనరీ, ద లీడర్, ద కరేజియస్, ద కంపాషనేట్, హు లాఫ్డ్ ఆఫెన్ అండ్ లవ్డ్ మచ్. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ, ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలనా విధానం గుర్తొస్తుంది. ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్ది ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు. అందుకే ఈరోజు ఆయన చనిపోయి 14 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు, భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు, అభిమానిస్తారు, వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు. కాబట్టి ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ. కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారో, ప్రజల కష్టాలని, రైతుల కష్టాలని, ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో, సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు. ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా. సో 108 ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మంది కుటుంబాలని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే తక్కింది. అలాగే రైతన్నవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మారు. కాబట్టి రైతులకి అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్, ఆయన ఒక లెజెండ్. సో రాజశేఖర రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం. రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి, రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతోమంది భయభ్రాంతులకి, అలాగే బాధ తప్త హృదయంతో చాలా మంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం. కానీ ఆశా కిరణం లాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముందు బిడ్డ, జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది, రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మనందరికీ కూడా చూపించడం జరిగింది. కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. అయినా మనం ఓడినా గెలిచినా, అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, మనం ఎప్పుడు ప్రజల పక్షానే. రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న, ఈ 5 సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్ళీ తీసుకురావడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా. రాజన్న పాలన మళ్ళీ రావాలి, రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి, వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా
మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్.